ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఆరవ తేదీని ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ ఇల్సి ట్రాఫింగ్ డేగా పాటిస్తున్నారు ఐక్యరాజ్య సమితి అలాగే యునైటెడ్ నేషన్స్ నార్కోటిక్స్ విభాగం వారు సంయుక్తంగా బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్ అన్నటువంటి ఒక నినాదంతో ఈ సంవత్సరం మద ద్రవ్యాలని దూరం చేసుకోవాలంటే మత్తు మద ద్రవ్యాలపై ఎంత హెచ్చు నాలెడ్జ్ ఉంటే అంత మంది దాని నుంచి విముక్తులవుతారు అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారు నిజమే చాలామంది అజ్ఞానం వల్ల అలాగే పీర్ ప్రజలు అంటాం అంటే తోటి యూత్ తోటి సోదరులు అంటే నా ఉద్దేశం ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల రమారమి డెబ్భై ఆరు శాతం మంది ఈ దేశంలో పీర్ ప్రజడు వల్లనే ఈ మత్తు మద ద్రవ్యాలు ఇటీవల కాలంలో ఇంకా డ్రగ్స్ కింద ఆల్కహాలు టొబాకో గుట్కా కైని వీటిని కూడా చెబుతున్నారు కాకపోతే ఈ నార్కటిక్ డ్రగ్స్ అంటే ఓపిఎమ్ కెనాబిస్ హిరాయిన్ ఇటువంటి బ్రౌన్ షుగరు వీటిలో వస్తుంది ఇది కూడా ఈ మధ్య మనం చూసాం ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది సినీ స్టార్స్లని ప్రభుత్వాలు అదుపులో తీసుకోవడం అలాగే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఏ నైజీరియా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళో వారి స్వలాభం కోసం యూత్కి ఈ డ్రగ్స్ అలవాటు చేయడం మనం గమనిస్తున్నాం నేను తల్లిదండ్రులు కోరేది ఏంటంటే ఎప్పుడైనా ఇంటిలో చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నా వస్తువులు పోతున్నా పిల్లలు ఇంటికి ఆలస్యంగా వస్తున్నా వచ్చిన పిల్లల్లో కూడా చిరాకు కనిపిస్తున్నా అబద్ధాలు ఎక్కువ ఆడుతున్నా వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉన్నా వారు తప్పకుండా ఏదో ద్రవ్యానికి బానిసవుతున్నారు అనేటటువంటిది అది ప్రాథమిక సమాచారం దాన్ని గమనించి తల్లిదండ్రులు పిల్లలకి కౌన్సిలింగ్ చేసి ఎర్లీ డేస్లోనే అవసరమైతే మానసిక విశ్లేషకులు మానసిక నిపుణుల యొక్క సలహాలు తీసుకొని ఈ మత్తు మారుతులు అనేటటువంటి ఒక మహమ్మారి నుంచి మన యువతను కాపాడాలి మన భారతదేశం ఈవేళ రమారమి అంటే ఇరవై ఐదేళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ మధ్య ఉన్నటువంటి యువతలో కొన్ని అధ్యయనాల ప్రకారం ఏదో ఒకసారి ఈ యొక్క మత్తు మందులు అలవాడైనటువంటి వారి శాతం నలభై ఆరు నుంచి యాభై రెండు దాకా ఉంటుందని తెలుస్తూ ఉంది దీనివల్ల వారికి కొందరైతే అచేతనం అయిపోతారు డిప్రెషన్కు గురవుతారు కొందరు మరి కొందరిలో లంగ్ డిసీజెస్ తర్వాత ఈ మత్తు మాద్రవ్యాలు యొక్క ప్రలోభంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి లైంగిక సంపర్కాలు మితిమీరి లైంగిక కార్యకలాపాలు పాల్గొనడం అలాగే ఇంట్రావెన్స్ డ్రగ్స్ అంటాము అంటే ఈ నరాల్లోకి సూది ముందో ఇంజక్షన్ చేసుకోవడం వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి లాంటి భయంకరమైన వ్యాధులు తద్వారా లివర్ క్యాన్సరు కొందరిలో అటాక్స్ మరికొందరిలో అయితే నరాలు మొత్తం బలహీనమైపోయి యాంగ్జైటీ డిజార్డరు తర్వాత చాలా అస్తవ్యస్త జీవితానికి గురైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఏదో సంవత్సరం ఒకసారి ఆ ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ నాడు మాత్రమే కార్యక్రమాలు చేయడం కాకుండా సంవత్సరం వరకును కూడా పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ నిపుణులు పిలిపించి ఈ డ్రగ్స్ తాలూకా ఇలిసిట్ ఎఫెక్ట్స్ అంటాం మనం వాటిని చెప్పి వారిలో గుడ్ బిహేవియర్ వచ్చినట్టుగా ప్రయత్నాలు చేసి తద్వారా మన యూత్ మనం కాపాడుకోవాలి ఐ రిక్వెస్ట్ ద యంగర్ జనరేషన్ అవాయిడ్ డ్రగ్స్ అవే ఫ్రమ్ డ్రగ్స్ సేవ్ యువర్ లైఫ్ సేవ్ యువర్ నేషన్ థ్యాంక్ యూ హాయ్ వ్యాస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి